హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైక్ నయనితాస్ ఛానల్. పోలిపాఠ్యం అంటే ఏంటి, అసలు ఎలా చేసుకుంటారో తెలుసుకుందామా? పోలిపాఠ్యంని మనం కార్తీక మాసంలో చివరి రోజున జరుపుకుంటారండి. సో దీనికోసం మనం 365 ఒత్తులు తులసమ్మ దగ్గర కూడా ఆ రోజు వదలచ్చు, లేదంటే పౌర్ణమి కార్తీక పౌర్ణమికి కూడా 365 ఒత్తులు అనేవి వదలచ్చు. సో అలానే నీటిలో వదిలే ఒత్తులైతే 33 ఒత్తులు ఉండాలండి. అలా నదీ దగ్గరలో ఉంటే నదిలో కానీ, లేదంటే తులసమ్మ ముందే ఒక టబ్లోని ఇలా అరటి దవ్వ పైన 33 ఒత్తులు కూడా వదలచ్చండి. సో తర్వాత ఏంటంటే, ఈ పోలిపాఠ్యంకి మనం ముందుగుండా అన్నీ సిద్ధం చేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే మనం నదికి కానీ అలానే తులసమ్మ దగ్గర ఉన్నటువంటి టబ్లో కానీ ఇలా దీపాన్ని నదిలోని వదులుతారండి. నదిలో వదిలితే చాలా మంచిదని అంటారు కదా, సో అందరికీ అది అవైలబుల్ ఉండదు కదా, సో అందుగురించే మనం కొంతమంది తులసమ్మ దగ్గర వదులుతారు. ఈ పోలిపాఠ్యంకి ఒక కథ కూడా ఉందండి. అదేంటంటే, పోలి అనే ఒక ఆమె శివభక్తురాలన్నమాట. ఆవిడ వాళ్ళ అత్తగారికి ఈమె చేసే పూజలంటే అస్సలు ఇష్టం ఉండదు. 6 కోడళ్ళని వాళ్ళ అత్త తీసుకెళ్తూ గుడికి తీసుకెళ్తూ భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేస్తూ ఉంటే పోలికి ఎటువంటి స్థానం లేకుండా ఇంట్లో పని మొత్తం అప్పచెప్పేవారన్నమాట వాళ్ళు. అలానే అత్తకి తెలియకుండా పోలి కూడా తనకి ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి తీసినటువంటి ఒక పత్తిని ఒక ఒత్తిగా చేసి, అలాగే పెరుగు చిలికిన తర్వాత వచ్చినటువంటి వెన్నని ఆ పత్తికి రాసి అత్తకి తెలియకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ దీపం పెట్టేదన్నమాట. ఒకరోజు అత్త లేనప్పుడు దీపం పెట్టేటప్పుడు ఒకవేళ ఆ అత్త తిరిగి వస్తుందేమో అని భయంకి ఆ దీపం పైన ఒక గంప అనేది ఉంచుతుందన్నమాట. ఆ గంప పెడుతూ ఉంటే ఆ గంపలో నుంచి వచ్చినటువంటి వెలుతురు అనేది వైకుంఠానికి వెళ్ళింది. అప్పుడు విష్ణుదూతలు వచ్చి పోలిని తీసుకువెళ్ళడానికి వస్తారు. అత్త మిగిలిన 6 కోడళ్ళు కూడా మా కోసమే వచ్చారని అనుకుంటారు. కానీ అక్కడ పోలికి మోక్షం పొంది వైకుంఠానికి విష్ణుదూతలు తీసుకెళ్తారండి. పోలి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుంది. ఆడంబరాలతో చేసేటటువంటి పూజ అనేది కరెక్ట్ కాదండి, భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.